అందరికీ సాయిరమండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మనం ఇప్పుడు ఈ వీడియోలో శివరాత్రి పర్వదినం రోజు రాత్రి మూడవజాము పూజ చూద్దామండి అలాగే ఇప్పుడు ఈ వీడియోలోనే లింగోద్భవ కాలం యొక్క విశిష్టతను గురించి కూడా కొంచెం తెలుసుకుందామండి ఈ శివరాత్రి పర్వదినం రోజు అభిషేకం ఉపవాసం జాగరణ ఇవేమీ చెయ్యలేము అనుకునేవాళ్ళు చాలా మందే ఉంటారు కదండి ఎందుకు అంటే ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చిన్నపిల్లలైనా కానీ వయసు వాళ్ళైనా కానీ గర్భిణీ స్త్రీలైనా కానీ ఏ విధంగానైనా కానీ ఆ రోజంతా ఈ మూడు పనులు చేయలేకపోవచ్చు కానీ ఈ రోజంతా చేయలేకపోయినా రాత్రి కొద్ది సమయాన్ని మటుకు కేటాయించుకుంటే ఈ రోజంతా చేసిన ఫలితాన్ని మనం పొందవచ్చండి అదేమిటి అంటే అదే మూడో జాం పూజ అండి ఈ మూడో పూజ అంటే అప్పటికి టైం పన్నెండు గంటలు అవుతుంది ఈ పన్నెండు గంటల సమయాన్ని కొద్దిగా అటు ఇటు కలిపితే అదే లింగోద్భవ కాలం అంటారు ఈ పన్నెండు గంటల టైంలో అంటే లింగోద్భవ కాలంలో మనం మన శివయ్యను పూజించగలిగితే మొత్తం ఈ శివరాత్రి రోజు పూజ అభిషేకం ఉపవాసం జాగరణ చేసిన ఫలితాన్ని మనం పొందుతామన్నమాట ఈ లింగోద్భవ కాలం అంటే ఏమిటి అని అనుకుంటున్నారా మీరు అదే ఇప్పుడు చెప్తున్నానండి ఒకప్పుడు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒక వివాదం వచ్చిందట ఈ వివాదం వచ్చినప్పుడు ప్రళయం వచ్చే పరిస్థితి వచ్చిందట అప్పుడు పరమేశ్వరుడు జ్యోతిస్తంభ రూపంలో అందరికీ దర్శనమిచ్చి వారిద్దరి మధ్య వచ్చిన సమస్యను పరిష్కరించాడట అని పురాణాల్లో ఒక కథ ఉంది కదండి పరమేశ్వరుడు జ్యోతిస్తంభ రూపంలో దర్శనమిచ్చాడు అని చెప్పుకున్నాం కదా అది అరుణాచలంలోనే జరిగిందట ఆ జ్యోతిర్లింగాన్నే అరుణగిరి అని కూడా అంటారు ఇంతకీ అప్పుడు పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన సమయాన్నే లింగోద్భవ కాలం అని అంటారు ఈ సమయంలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి లింగ స్వరూపంలోనూ పరమేశ్వరుడి యొక్క అనంతమైన శక్తి ఉంటుందట ఈ పరమేశ్వరుడి యొక్క అనంతమైన శక్తి మనం ఈ పూజలో కానీ అభిషేకంలో కానీ భజనలో కానీ పాల్గొంటే ఈ శక్తి మనకి అందుబాటులో ఉండి మనకి శక్తి వస్తుంది కాబట్టి ఈ శివరాత్రి పర్వదినం రోజు ఏమి చేసినా చేయకపోయినా ఈ మూడో జాం పూజ చేసుకున్నా చేసుకోలేకపోయినా చూసినా కానీ అదీ కుదరకపోతే భజనలో పాల్గొన్నా కానీ ఆ శక్తి మనకి కూడా ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు మనం మనమందరము కూడా ఇక నుండి ప్రతి సంవత్సరం ఈ శివరాత్రి పర్వదినం రోజు ఈ లింగోద్భవ కాలాన్ని అంటే పన్నెండు గంటల సమయాన్ని వృధాపరచుకోకుండా ఈ విధంగా సద్వినియోగపరుచుకుందాం రాత్రి పన్నెండు గంటలకు అంటోంది తెల్లవార్లు ఉండలేమేమో అని అనుకోవద్దు ఈ లింగోద్భవ కాలం రాత్రి పన్నెండు గంటల నుండి ఒక నలభై నిమిషాలు మాత్రమే ఉంటుంది లేదంటే ఒక కాలం చూసుకుందాం చాలా మటుకు చాలామంది ఈ టైంలో ఖాళీగానే ఉంటారు నిద్రపోతుంది మనకంతే తప్ప ఇప్పటి నుండి అందరము ప్రతి శివరాత్రి పర్వదినం రోజు రాత్రి పన్నెండు గంటల నుండి ఒక గంట సమయాన్ని ఈ విధంగా సద్వినియోగపరుచుకుని ఆ పరమేశ్వరుడి అనంతమైన శక్తిని మనము పొందుదామండి జై సాయిరామండి मन्त्राय ने मोय में